తక్కువ రాజకీయ పార్టీలది కానప్పుడు ఇమిడియట్ స్టాండ్ ఎలా తీసేసుకున్నారు ఎందుకు తీసేసుకున్నారు అనుకోవాలి లైక్ చంద్రబాబు గారే చూడండి ఇమిడియట్ గా ఆయన స్టాండ్ తీసేసుకున్నాడు మా హిందువులకి ఏదో జరిగిపోతుంది ఎందుకు అంత ఆత్రుత ఎందుకు అంత ఆవేశం రాజకీయ స్వార్థం సాధారణంగా ఇప్పుడు ప్రజా అధికార పక్షానికి ఉద్దేశం ఏంటి ఫెయిల్యూర్ కవర్ చేసుకోవడం దాని కవర్ చేసుకోవడానికి ఇందులో కుట్ర ఉంటది మాకైతే మేం చేయం కదా 150 సీట్లు వచ్చాక అని చెప్పడం ద్వారా ఒక సింపతి సంపాదన అంటే మేం కాదు అని చెప్పేసుకోవడానికి ముందు ముందుగా వాళ్ళు అట్ట చేతులు కాల్చుకున్నారు వాళ్ళు ఆ మాట అన్నారు కాబట్టి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మనల్ని లాగుతున్నారు కదా కాబట్టి ఇక్కడ ఏదో ఒక సైడ్ తీసేసుకుందాం మనం ఇప్పుడు ఇందులో ఎట్లాగే సాగదీస్తే కనుక సైడ్ మళ్ళీ తేడా వస్తుంది కాబట్టి ఒక సైడ్ తీసేసుకుందాం దీంతో అకస్మాత్తుగా కట్టర్ హిందూగా మారిపోయారు చంద్రబాబు ఆ సైడ్ తీసుకుని మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవలేదా ఇప్పుడు క్రిస్టియన్స్ కోపం వస్తుంది ఇప్పుడు మేము ఓట్లు వేయలేదా మా ఓట్లు అవసరం లేదా మీకు హిందువులా కావాలనే ప్రశ్న ఆల్రెడీ రేజ్ అయిపోయింది ఆయనకు అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ చెక్ చేసుకున్నారు ఆయన అంటే చిన్న పొరపాటు జరిగిందల్లా ఏంటంటే ఆయన చేసింది ఆయనే కొంచెం తప్పు చేసు లెక్కలేసుకున్నారు స్వయంకృతాపరాధం అనడానికి లేదు కానీ ఆవేశంలోనూ లేదా ఏదో ఒక సైడ్ తీసుకోక తప్పదని ఇప్పుడు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ 90-95% జగన్కి వెళ్ళిపోతాయి ఇక తనకి రాదు రెండవది ముస్లిం ఓటింగ్ అందుకని వాళ్ళని సింప ఏమండవు హిందూ ముస్లింలు కలుపుదాం అనేది ఒక లెక్క ఈయన క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ తనకు రాదని అయితే కరెక్టే కానీ దాంట్లో చిన్న లాజిక్ ఉంది క్రిస్టియన్ ఓట్ బ్యాంకులో ఈయన ఇంతకుముందు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అన్నారు అంటే అర్థం ఏంటి దళితుల్లో క్రైస్తవత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు రాష్ట్రంలో కానీ వాళ్ళు బయటికి చెప్పుకోరు అంటే బయట క్రిస్టియన్స్గానే ఉంటారు నిజంగా ఒరిజినల్గా అయితే దళిత రిజర్వేషన్ మీదనే నడిచిపోతుంటారు ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ అనగానే వాళ్ళకు కూడా తగులుతోంది అంటే నువ్వు అనుకుంది క్రిస్టియన్ ఒక్కటే దూరం అవుతారని కాదు ఇక్కడ దళిత సామాజిక వర్గం కూడా దూరం అయినట్టు ఆయనకి వాళ్ళల్లోనే ఎక్కువ ఉన్నారు 60-70% మంది వాళ్ళల్లోనే ఉన్నారు ఇంకొక 30% లేదు బయటకు అనలేరు కదా కాబట్టి ఇక్కడ హిందువులు ఉంటారు కదా నేను అనేది అదే ఆ 30% మంది వచ్చేటప్పటికి అన్ని పార్టీలతోనే ఉంటారు అందులో కూడా ఎక్కువ ఓట్ బ్యాంకు వీళ్ళకే ఉంది వైసీపీకి అయితే ఈ మాలామాదిగా సామాజిక వర్గాల్లో లెక్క చూసుకుంటే మాల సామాజిక వర్గం ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ నుంచి వీళ్ళకి దఖలైంది వైసీపీకి మాది సామాజిక వర్గం టీడీపీకి ఫేవర్ ఉండేది మొన్న మధ్య దాకా కూడా మొన్న కూడా సపోర్ట్ చేసింది యాక్చువల్గా వందకృష్ణ మాదికి కానీ వీళ్ళంతా కూడా సపోర్ట్ చేసిందే కదా సరే ఇప్పుడు అవి కూడా అటు వెళ్ళిపోతుందని లెక్కేసుకుని ఇక టోటల్గా రిలీజియస్ రూట్లోకి వచ్చారేమో ఇక్కడ ఆయన అనుకోకుండా ఆ పాయింట్ తీసుకోవడం ద్వారా ఒకటే ఏంటంటే బీజేపీ ఓట్ బ్యాంక్ పెరగకుండా చూడటం అంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఆంధ్రాన తెలంగాణ అని రెండు కళ్ళు అనేటప్పటికి ఇక్కడ ఆంధ్రాకి పరిమితమయ్యారు తెలంగాణ నుంచి తుడుచుకుపోయారు ఇప్పుడు అట్లా కాకుండా ముందే స్టాండ్ తీసుకుందామన్నారు అని డిసైడ్ అయ్యారు కానీ ఇక్కడే రెండు జడరేవాడు ఇప్పుడు అక్కడ ఆంధ్ర తెలంగాణ రెండు స్టాండ్ తీసుకున్న ఆంధ్రలో గెలిచాడు ఇక్కడ రెండు స్టాండ్లు లేవు ఇప్పుడు హిందూ అనేటప్పటికి ఫస్ట్ హిందూ సెంటిమెంట్ పరంగా 99.9 మంది హిందూ అనే సెంటిమెంట్కి బీజేపీనే ఓన్ చేస్తున్నారు ఆ తర్వాత చంద్రబాబు ఇంకోటి 40 గుళ్ళు కూల్చినటువంటి చంద్రబాబు ఇవాళ వచ్చేసేసి హిందువులకు అన్యాయం జరుగుతుంది మత మార్పిళ్ళు జరుగుతున్నాయి అంటే నువ్వు ఇచ్చినాయే కదా డబ్బులు ఇంతకుముందు చర్చిలకు డబ్బులు ఇచ్చింది పాస్టర్లకు డబ్బులు ప్రారంభించింది ఆయనే ఇంకా ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు చేస్తే తప్పెట్ట అవుతుంది కాబట్టి ఆ హిందూ అనే క్వశ్చన్ కాన్సెప్ట్లో వచ్చేటప్పటికి నీ కులము లేకపోతే నీ పార్టీ ఓట్లు నీకు కన్సాలిడేట్ అవ్వడమే కానీ అందులో కూడా ఉన్న ఈ ఓట్లు పోతాయి ఈ సెక్షన్ ఆఫ్ ఓటు పోతుంది అది బీజేపీ అనాలా ముక్క క్రిస్టియన్ అనే పాయింట్ని బీజేపీ అంటే వాళ్ళకి ఎట్లాగో అట్టించి రాదు కదా అనే లెక్క ఉంది అది వీళ్ళు తీసుకోవడం వల్ల కొత్తగా వచ్చేదేం లేదు దీనికి ఉన్న దాంట్లో ఒక సెక్షన్ పోగొట్టుకోవడం తప్పించి పోనీ ఈవెన్ హిందువులు నమ్ముతారా ఇప్పుడు ఈయన్ని ఈయన అర్జెంటుగా హిందూ నిజంగా హిందూ మెంటాలిటీ హిందుత్వం అనే ఫీలింగ్ నరనరాన ఉన్నటువంటి వాళ్ళు ఈయన్ని నమ్ముతారా ఎందుకు నమ్మరు అంటే నువ్వే గుళ్ళు గోలగొడుతువి నువ్వే అప్పుడు చచ్చిపోయినప్పుడు పట్టించుకోకపోతుంది ఏదో డబ్బులు ఇచ్చేశారు వదిలేశారు అక్కడ పుష్కరాలు ఇంకోటి దాని మీద సంపాదించుకుంది 500 కోట్ల రూపాయలు మింగేసుకున్నారు అప్పుడు నాయకులందరూ కూడా కాబట్టి దాంట్లో ఈ ఇంకోటి ఆ టైంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం మిరాజ్ వస్తుంది ఇప్పుడు రమణ దీక్షితులతో గొడవ ఏంటి ఆయన కావాలని ఆ పదవి నుంచి లాగేయడం కోసం బోర్డు అంత స్కెచ్ చేస్తుంది మిరాసి వ్యవస్థకు సంబంధించి ఒక్క రాజశేఖర రెడ్డే ఇచ్చింది పాత వాళ్ళకందరికీ కూడా ఈయన టైంలోనే తీసేశాడు ఇప్పుడు బ్రాహ్మిన్స్ టీం కానీ వీళ్ళు ఎవరైతే ఆలయాల మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళందరికీ వంశపారంపర్య అర్చకత్వాన్ని తీసేసింది వీళ్ళే తెలుగుదేశం టైంలో రాజశేఖర రెడ్డి వచ్చాక మళ్ళీ ఇచ్చాడు
ఇది చిన్న చిన్న ఆలయాలన్నింటిలో కూడా మిరాసి వ్యవస్థ కంటిన్యూషన్ ఆయన ఇచ్చాడు. దూపదీప నైవేద్య స్కీమ్ కూడా ఆయన ఇచ్చాడు. ఈయన వచ్చి కొత్తగా పోయిన దూపదీప నైవేద్య స్కీమ్ ఏమైనా పెంచాడంటే ఏం లేదు. కాబట్టి ఇంక ఏ కోణం చెప్తారు ఇక్కడ? ఈయన కొత్తగా ఆ వర్గాలలో ఈయన కొత్తగా సంతృప్తి పరిచేది ఏం లేదు. ఇంకోటి ఇది తీసుకొచ్చి రాజకీయ మత వివాదం కిందకి తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ కూడా చేయాలన్నమాట. బీజేపీ కూడా అసలైన నిందితులు ఎవరో పట్టుకోండి, సంథింగ్ కుట్ర ఉంది, దీని వెనకాల అంది. కానీ కుల మతాన్ని ఎత్తల ఈ మతం వాళ్ళు చేసుకుంటారు చూడండి. అలా ఈయన ఈ మతాన్ని ప్రత్యేకించి ట్రై చేసుకొచ్చారు. మత మార్పిడులు ఉంది, మత మార్పిడులు అని అంటది. కానీ బీజేపీ కూడా క్రిస్టియన్ కన్వర్షన్, ముస్లిం కన్వర్షన్ అంతో ఏ మత మార్పిడి. ఈయన ఓపెన్గా మత మార్పిడులు చేస్తున్నావు నువ్వు, రైట్? మత మార్పిడులు నీ టైంలో జరగలేదా? నువ్వేమన్నా ఆపావా? ఇంకోటి కృష్ణానదిలో ముంచారు, చంద్రబాబు గారు ఉన్నప్పుడే కృష్ణానదిలో మునిగింది, ఆ తర్వాత మునుగుతుంటారు. నువ్వేమన్నా పోయినప్పట్లో నిషేధాజ్ఞలు ఏమైనా పెట్టావా? నదీ జలాల దగ్గర మత మార్పిడులు చేయడానికి నిషేధం అని చెప్పేసి రూల్ ప్రకారం అసలు మత మార్పిడికి సంబంధించి నదుల్లో నుండి ఇటట్లో ముంచాలని ఎక్కడా లేదు. ఈ మధ్యన ఏంటంటే వాళ్ళు కూడా తెలివిగా హిందుత్వ సాంప్రదాయాలని ఆడ సాంప్రదాయాలలాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏది ఇప్పుడు ప్రసాదాలు పెట్టడాలు, పులిహారలోను ఇది గుండు పెట్టడాలు, ఇవన్నీ క్రిస్టియానిటీలో ఉంటాయా? అవి ఏమి ఉండవు.